దివ్యవాణి టీవీలో మంచి చెడు కథోలిక జీవన విలువలు అనే ధారావాహికని చూడటానికి వచ్చినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ చర్చలో పాల్గొనడానికి వచ్చినటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాం. శ్రీ ఆరోగ్యరెడ్డి గారు నమస్కారం అండి. జిఎస్ రెడ్డి గారు వెల్కమ్ సార్. శ్రీఅమ్మ గారు చాలా సంతోషం అమ్మ వచ్చినందుకు. అన్నపూర్ణ గారు ప్రోగ్రామ్కి మీకు స్వాగతం. ఈనాటి చర్చనీయాంశం కథోలిక జీవన విలువలు ఆధారాలు. మనం మనందరినీ కూడా కన్న తల్లి లాలించి పెంచుతుంది, తండ్రి చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటాడు, స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్లు, ఇంట్లో బంధుమిత్రులు, ఉపదేశులు, గురువులు, కన్యాస్త్రీలు, ఇలా చాలామంది మనకు ఏది మంచో ఏది చెడో తెలియజేస్తూ ఉంటారు. ఈ దారిలో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి మనకి బోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అనేక సందర్భాల్లో మనం ఈ కాలంలో గమనిస్తున్నట్లుగా ఎవరికి వాళ్ళే తమకు తామే ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకునేటటువంటి కాలాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఏది మంచి ఏది చెడు అని మనం తెలుసుకోవటానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనేటటువంటి విషయాన్ని గురించి మనం ఈరోజు ఈ చర్చలో వివరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కథోలిక జీవన విలువల ఆధారాలలో బైబిల్ గురించి మీరు ప్రస్తావించలేదు, బైబిల్ గురించి వివరిస్తారా? బైబిల్ గ్రంథం ప్రాథమిక ప్రాధాన్యత ఉన్నటువంటి అధికారిక సాధికార ప్రామాణిక గ్రంథం. బైబిలు దేవుని వాక్యం, అది మామూలు మనుషులు రాసినటువంటి వాక్యం కాదు. కాబట్టి మనకి ఏది మంచో ఏది చెడో తెలుసుకోవటానికి మొట్టమొదటిగా మనం వెతుక్కోవాల్సింది, చూడాల్సింది, పరిగణించాల్సింది బైబిల్ గ్రంథం. దీనితో పాటు ఆధునిక కాలంలో వేదాంత శాస్త్ర పండితులు మరి మూడు ఆధారాలు కూడా మనం గమనించాలని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. రెండవది శ్రీసభ విజ్ఞాన నిధి, మూడవది ఆధునిక విజ్ఞానం, నాలుగవది ప్రజానుభవం. బైబిల్ ప్రాముఖ్యతని మరచిపోకుండా మనం ఈ నాలుగు ఆధారాల వెలుగులో ఏది మంచో ఏది చెడు అని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒకదానిలో ఉన్నటువంటి విషయం మరొక దాంట్లో ఉండకపోవచ్చు. కాబట్టి ఈ నాలుగింటిని ఒకే సమయంలో పరిగణలోకి తీసుకొని ఎక్కడ మనం ఏమి నేర్చుకోవచ్చని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయటం చాలా ముఖ్యం. కథోలిక విలువలు, జీవన విలువలు ఈ నాలుగింట్లో మనకి చాలా వరకు కనిపిస్తూనే ఉంటాయి. బైబిల్లో ఉన్నటువంటిది మొట్టమొదటిది దైవవాక్యం. ఇది దేవుని వాక్యం, సాధారణ వాక్యం కాదు. దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలకి, సర్వమానవాళికి ఎరుకపరిచినటువంటిది. ఇది మానవులుగా మనం జీవించవలసినటువంటి దారి. ఇది మంచి, ఇది చెడు. ఈ దారిలో వెళితే మీకు మీ జీవితానికి సార్థకత లభిస్తుంది, నిత్య జీవితం లభిస్తుంది. ఈ దారిలో వెళ్ళినట్లయితే మీరు పాపంలో కూరుకుపోయి నాశనం వైపు గురవుతారు, నాశనానికి గురవుతారు, మీ జీవితాలకు అర్థం లేకుండా పోతుంది అని చెప్పేసి దేవుడు తెలియజేసినటువంటి వాక్కు. కాబట్టి ఎన్నో రకాల విషయాలలో మనకి బైబిల్లోనే ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పేసే ఉన్నారు. అందులో మనకి బోధనలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి, వాటికి సాధికారికత ఉంది, అథారిటీ ఉందన్నమాట. దేవుడు చెప్పినటువంటి వాక్యం కాబట్టి దానికి అత్యంత ముఖ్యమైనటువంటి అధికారికత, ప్రామాణికత ఉందన్నమాట. అది మనం ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకునే ఉండాలి. అన్ని విషయాల గురించి బైబిల్లో లేకపోవచ్చు, కానీ మన జీవితానికి అవసరమైనటువంటి అన్ని రకాల పరిస్థితుల గురించి ఏదో ఒక రూపంలో బైబిల్లో మనకి గైడెన్స్, మార్గదర్శకత్వం లభిస్తూనే ఉంటుంది. మన జీవితానికి కావలసినటువంటి దైవాశీస్సులు, శాంతి సమాధానాలు, నిత్య జీవితం ఏ వైపు వెళితే మనకు లభిస్తాయని చెప్పేసి అని దేవుడు అక్కడ తెలియజేశాడు. కానీ కాలక్రమంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా, ప్రజా జీవితంలో వచ్చినటువంటి చైతన్యం కారణంగా, ఇటు సైన్సు సాంకేతికత తీసుకొచ్చినటువంటి విప్లవాత్మక మార్పుల కారణంగా మనకి క్రొత్త ప్రశ్నలు ఇప్పుడు రోజు రోజుకి వస్తూనే ఉన్నాయి. అటు పితృస్వామ్య వ్యవస్థ, బానిస జీవితం వంటి అంశాలు ఒకవైపు చాలా కాలం ప్రపంచ చరిత్రలో ఉంటూనే ఉన్నాయి. అలాగే కంటికి కన్ను పంటికి పన్ను, కొన్ని రకాలైనటువంటి తప్పులు చేసిన వాళ్ళని రాళ్లతో చంపి కొట్టడం, ఇలాంటివన్నీ పూర్వ నిబంధనలో ఉన్నప్పటికీ మనం చాలా వరకు వాటిని దాటేసి ఎంతో పురోగతిని సాధించాం. కాబట్టి
మనిషి ఘనతని మనం గుర్తించిన తర్వాత బైబిల్లో ఉన్న బోధనలతో పాటు ఆధునిక భావాలని జోడించి అన్నిటినీ మిళితం చేసి దేవుడు మనకి ఎలాంటి మార్గదర్శకత్వం చూపిస్తున్నారు, ఏ దారిలో మనం నడవాలని చెప్పి చెప్తున్నారో మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మన శ్రీసభకు 2000 సంవత్సరాల చరిత్ర ఉంది కదా, మంచి చెడుల గురించి మన శ్రీసభ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు ఫాదర్? కరెక్ట్ అండి. ఇప్పుడు మనం బైబిల్లో ఎలాంటి దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, మంచి చెడుల గురించి ఎలాంటి బోధనలు ఉన్నాయని చెప్పేసి అని గమనించాం. దాంతోపాటుగా శ్రీసభకు ఉన్నటువంటి చరిత్ర, 2000 సంవత్సరాల చరిత్ర, దీని గురించి మనం ఏమేమి నేర్చుకోవచ్చు అని చెప్పి కూడా తప్పకుండా ఆలోచించాలి. క్రీస్తు ఇహలోక జీవిత అనంతరం అపోస్తలులకి మొదట్లో నుంచే సమస్యలు వచ్చాయి. అన్యులు, యూదులు క్రైస్తవ మతంలోకి చేరినప్పుడు వాళ్ళ ఆచారాలు ఎంతవరకు మన క్రొత్త మతంలో ఒప్పుకోవచ్చు ఒప్పుకోకూడదు, వాళ్ళు విడాకులు ఉండేవి జూదా సాంప్రదాయంలో, విడాకులు లేకుండా ఉండాలంటే క్రీస్తు బోధనల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి సమస్యలు చాలా వచ్చాయన్నమాట. ఈ క్రొత్త సాంప్రదాయాలని, క్రైస్తవ జీవిత విలువల్ని ఎలా అన్వయించుకోవాలని చెప్పి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. ఏదో ఒక రకమైనటువంటి మార్గాల్ని కనుగొని ఒక క్రొత్త ఒరవడి సృష్టించి యేసు ప్రభువు బోధనల్ని మనం ఎప్పుడూ పాటించుకుంటూనే మారుతున్న సమాజ విలువలకు అనుగుణంగా మనం ఎలా ప్రతిస్పందించాలి, మన విలువల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇలా ఉదాహరణకి క్రీస్తు కాలానంతరం మొదటి 2, 3, 4, 5 వందల సంవత్సరాల పాటు పాపక్షమాపణ అందరి సమక్షంలో చేసేవాళ్ళు. తప్పు చేసినటువంటి మనిషి వచ్చి ఊరందరూ గుమికూడిన తర్వాత తన పాపాలని, ఇవి నా పాపాలని చెప్పేసని అందరి ముందు ఒప్పుకుంటే అప్పుడు అతనికి పాపక్షమాపణ లభించిన తర్వాత దీనికి పరిహారంగా నీకు ఈ శిక్ష 4 నెలలు ఊరు బయట ఉండు, లేకపోతే బహిష్కరణ, మళ్ళీ తర్వాత నిన్ను మళ్ళీ మన సమాజంలోకి తీసుకుంటామని చెప్పి ఇలాంటివి ఉండేవి. తర్వాత వ్యక్తిగతంగా మనం పాప సంకీర్తనం చేయొచ్చు అనేటటువంటిది ఒక సమస్య వచ్చింది. ఇలాంటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. దానికి తర్వాత వాళ్ళు పరిష్కారం కనుక్కున్నారు. సామూహికంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా మనం పాప సంకీర్తనం చేయొచ్చు. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటటువంటి విషయాల గురించి మనం ఆలోచించినప్పుడు బైబిల్తో పాటు క్రీస్తు బోధనలు మనకి ఏది మంచో ఏది చెడో మనకి దారి చూపిస్తూనే ఉన్నాయన్నమాట. మొదటి 3, 4 శతాబ్దాలలో ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి సమస్య, క్రైస్తవులు సైన్యంలో చేరొచ్చా? ఆ కాలంలో దాదాపుగా బలం శక్తి ఉన్నటువంటి కుర్రాళ్ళందరినీ కూడా రాజులు తప్పనిసరిగా సైన్యంలో చేర్చుకోవాలనేటువంటి రూల్ ఉండేది. మనం క్రైస్తవులం, ఎలాంటి హింస, మనం హింసలో పాల్గొనకూడదు కాబట్టి సైనికులంటే తప్పకుండా యుద్ధాలకు వెళ్ళాలి, వేరే వాళ్ళని చంపాల్సి వస్తుంది. అలాంటప్పుడు నేను క్రీస్తు అనుచరుణ్ణయండి, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలి అని చెప్పినటువంటి ప్రభు ఒక పక్క చెప్పారు, మరి నేను ఒక సైనికుడిగా హింసలో పాల్గొనటం ఎంతవరకు న్యాయం? సైన్యంలో చేరపోతే రాజుగారి దగ్గర నుంచి శిక్ష, సైన్యంలో చేరితే క్రీస్తు బోధనల్ని నేను అనుసరించిన వాడిని అవుతానా, అనుసరించకుండా వ్యతిరేకంగా వెళ్ళినటువంటి వాడిని అవుతానా అనేటువంటి సమస్యలు వచ్చేవి. ఇలాంటి వాటికి అలా కాలక్రమేణా వచ్చినటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు అర్థం చేసుకుని క్రీస్తు చెప్పినటువంటి బోధనలు ఏంటి, దాన్ని మనం ఎలా అన్వయించుకోవాలి, తర్వాత వీలైనంత వరకు ఆ కాల పరిస్థితులను బట్టి వాళ్ళు అర్థం చేసుకుని సైన్యంలో చేరటం జరిగింది. సైన్యంలో చేరి కూడా కొన్నిసార్లు యుద్ధం మంచిదైతే కనుక, యుద్ధంలో న్యాయం ఉన్నట్లయితే దాంట్లో వాళ్ళు కొన్ని పరిస్థితులలో హింసలో పాల్గొన వంటి పరిస్థితులకు వచ్చాయి. ఇలా రకరకాల నిర్ణయాలు ఆ పరిస్థితులను బట్టి తీసుకోవటం జరిగింది. మనం రెండవ వాటికన్ సమావేశం గురించి విన్నాం, 1963-65 సంవత్సరాల మధ్యలో జరిగింది. అలాంటి 20 పైగా సమావేశాలు జరిగాయి. ఇలాంటి సమావేశాలలో జగద్గురువులు, పీఠాధిపతులు, వేదాంతులు, పండితులు అందరూ కలిసి వచ్చినటువంటి సమస్యను గురించి మనం ఏం చేద్దాం, దీనికి పరిష్కారం ఏమిటి, విడాకులు లేకపోతే ఎలా, విడాకులు ఉంటే మరి మన క్రీస్తు బోధనలకు మనం వ్యతిరేకంగా జీవించిన వాళ్ళం అవుతాం కదా అని చెప్పేసి అని ఆలోచించుకుంటూ ఉండేవాళ్ళు. ఇక 15వ శతాబ్దం తర్వాత చాలా మార్పులు వచ్చాయి ప్రపంచంలో. ఒకసారి ప్రజలు ముఖ్యంగా యూరోప్ నుంచి వేరే దేశాలకు వెళ్ళటం, కాలనైజేషన్ వచ్చేసి ఇటు మన భారతదేశం కానీ అటు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, చైనా, అన్ని దేశాల్లో క్రైస్తవం విస్తరించిన తర్వాత కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, క్రీస్తు బోధనల్ని ఈ కాలంలో అనుసరించేటప్పుడు ఈ ప్రస్తుత సమస్యకి పరిష్కారం ఏమిటి అనేటటువంటిది. ఒక ఇంట్రెస్టింగ్ ఉదాహరణ ఏంటంటే, ఆఫ్రికాలో మన క్రైస్తవ మిషనరీలు వెళ్ళినప్పుడు అక్కడ బహుభార్యాత్వం ఉన్నటువంటి సమాజాలలో ఒక మనిషి 4 భార్యలను తీసుకొచ్చి, నేను క్రైస్తవ మతంలో చేరతాను, నాకు జ్ఞానస్నానం ఇవ్వండి అని చెప్పేసి అడిగేవాడు. 4 భార్యలతో ఉన్నటువంటి మనిషికి జ్ఞానస్నానం ఎలా ఇవ్వాలి? వాళ్ళు వెంటనే దీన్ని పాపుగారితోటి
కార్డినల్స్ తోటి అక్కడ ఉన్నటువంటి వేదాంతులతో చర్చించి దీనికి ఎలాంటి పరిష్కారం చూపిమంటారు? వాళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా ఇష్టపూర్తిగా మంచి మనసుతో జ్ఞానస్నానం కోరుతున్నాడు, కానీ వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి, అప్పుడు వాళ్ళు ఏం చేశారు? అందులో ముగ్గురిని వదిలేయమని చెప్పేసి అన్నట్లయితే వాళ్ళు దాదాపుగా దారిన పడేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళ తిరిగి వెళితే వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి దాదాపు స్థానం దక్కదు. రోడ్డు మీద పడి దుర్భరమైనటువంటి పరిస్థితులలో జీవించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ ముగ్గురిని వెళ్ళగొట్టే పరిస్థితి లేదు. అలాగని చెప్పేసి బహుభార్యత్వం అంగీకరించడం క్రైస్తవానికి సరిపడదు. కాబట్టి ఎలాంటి పరిష్కారం కనుక్కోవాలని, ఒకరిని మాత్రం భార్యగా అట్టిపెట్టుకుని మిగతా ముగ్గురిని ఇంట్లోనే వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళని బాధ్యతను వాళ్ళ పోషణ బాధ్యతల్ని చూసుకుంటూ కూడా అతను క్రైస్తవంలో స్వీకరించవచ్చు అనేటటువంటి ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ఇలా కాలం మారినప్పుడు కొత్త సమాజాలలో ఉన్నటువంటి కొత్త కొత్త సమస్యలని మనం ఎదుర్కొన్నప్పుడు ఎలాంటి పరిష్కారాలు చూడాలని శ్రీసభ ఎప్పటికప్పుడు కొత్త రకాల ఆలోచనలతో ముందుకు వెళుతూనే ఉంటుందన్నమాట. ఉదాహరణకి జబ్బు పడ్డటువంటి వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం ఉండలేరు, వాళ్ళ గురించి ఏం చేద్దాం? ఉపవాసం ఉండాలనేటటువంటి పట్టుదల మనం మరీ పట్టుగా ఉంటే అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు ఏం చేశారు? వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, జబ్బులు చేసినటువంటి వాళ్ళు కొన్ని పరిస్థితులలో ఉపవాసం ఉండకపోయినా కానీ పర్వాలేదని చెప్పేసినటువంటిది. ఇక ఇప్పుడు ఈ సంవత్సరం ముఖ్యంగా గత శతాబ్దంలో ఐవీలు వచ్చాయి, గ్లూకోజ్లు ఎక్కించుకోవడం జరిగింది. గ్లూకోజ్ ఎక్కించుకుంటే మనం ఉపవాసం భగ్నమైనట్ట అని చెప్పేటటువంటి పరిస్థితి అనారోగ్య పరిస్థితులలో. లేకపోతే ఇప్పుడు మోడర్న్గా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఏదో రెండు మెతుకులు తిని గబుక్కిన టాబ్లెట్ వేసుకోవాలి, కానీ ఉపవాసంలో ఉన్నా నేను ఉపవాసం ఉన్నటువంటి పరిస్థితులలో ఒక బ్రెడ్డో లేకపోతే నాలుగు బిస్కెట్లో కొంచెం అన్నమో తిని ఒక టాబ్లెట్ వేసుకోవచ్చా? ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే సమస్యలు ఎక్కడికక్కడ వస్తూనే ఉంటాయి. కొత్త కొత్త సమస్యలు అనేవి రాకుండా పావు, ఏ రోజుకు ఆ రోజు కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ అలాంటి పరిస్థితులలో ఏం చేయాలని మనం కొన్నిసార్లు మన యొక్క ఆలోచనలు బట్టి లేకపోతే కొన్నిసార్లు వాటికన్ వరకు వెళ్లాల్సి వస్తుంది. ఈ విధంగా మనకి అనేక రకాలుగా ఆధునిక విషయాల గురించి, సమస్యల గురించి, ఆధునిక సవాళ్ల గురించి పాపు గారి విశ్వలేఖల ద్వారా, అధికార పత్రాల ద్వారా ఏది మంచో ఏది చెడో, ఏది చేయొచ్చో ఏది చేయకూడదో ఇలాంటి విషయాలు మనం నేర్చుకొని మనం ముందుకు వెళ్ళటానికి కొన్ని గైడ్లైన్స్ పొందేటటువంటి అవకాశం వచ్చింది. అలా మొట్టమొదటిగా బైబిల్లో ఉన్నటువంటి విషయాలు, బైబిల్లో ఉన్నటువంటి కట్టడలు, ఆజ్ఞలు, బోధనలు, ఇది చేయండి అది తప్పు, ఇక్కడి వరకు చేయొచ్చు అక్కడి వరకు అటు వెళ్ళకూడదు అనేటటువంటి కట్టడలతో పాటు మన 2000 సంవత్సరాల శ్రీసభ, క్రైస్తవ శ్రీసభ యొక్క అనుభవం, ప్రజల అనుభవాల నుంచి వచ్చినటువంటి మార్గదర్శక సూత్రాలు, అప్పటికప్పుడు కనుక్కున్నటువంటి సూత్రాలు, వీటన్నింటినీ మనం నేర్చుకొని ఆ పరిస్థితులను బట్టి కాలానుగుణంగా మారుకుంటూ ఏది మంచి ఏది చెడు, ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పి నిర్ణయించుకోవటానికి ఇలాంటి విషయాలను వాడుకోవటం చాలా ముఖ్యం. మంచి చెడు కథోలిక జీవన విలువలు అనే ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మంచి చెడు కథోలిక జీవన విలువలు అనే ఈ కార్యక్రమానికి మిమ్మందరినీ తిరిగి ఆహ్వానిస్తున్నాను. ఇరవయో శతాబ్దంలో విజ్ఞాన శాస్త్రం చాలా అభివృద్ధి చెందింది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకొని ఎలా ఉపయోగించుకోవచ్చు? మీరు అన్నట్లుగా ఆధునిక విజ్ఞానం అనేది మూడవ ఆధారం. బైబిల్తో పాటు శ్రీసభ చరిత్రలో మనం తెలుసుకున్నటువంటి ఆధారాలతో పాటుగా విజ్ఞానాన్ని కూడా మనం ఒక ముఖ్యమైనటువంటి ఆధారంగా అర్థం చేసుకుంటూ ఉండాలి. ఒకటి రెండు ఉదాహరణలు తీసుకున్నట్లయితే దేవుని వాక్యం రెవలేషన్, దేవుడు తనను తాను ఎరుకపరుచుకున్నటువంటిది. దానికి కాంట్రాస్ట్గా మరో పక్కన చూసుకున్నట్లయితే మనిషి తన మేధస్సును వాడి తన ఆలోచన బుద్ధితోటి మన గురించి, మన సమాజం గురించి, మన వ్యక్తిత్వం గురించి, మన పోకడ గురించి తెలుసుకున్నటువంటి భావాలు ఇందులోకి వస్తాయి. రీజన్ అంటే మన యొక్క విజ్ఞానంతో మనం ఏర్పరచుకున్నటువంటి కొన్ని నిబంధనలు, కొన్ని నియమాలు, మనం తెలుసుకున్నటువంటి విజ్ఞానం అంతా కూడా ఈ మూటలో మనం కట్టేసుకోవచ్చు. అది కూడా దేవుడిచ్చిందే. కాకపోతే మనం కాలక్రమేణా మనం సమాజం పురోగతి చెందే కొద్దీ, మన సంస్కృతి, మన యొక్క నాగరికత అభివృద్ధి చెందే కొద్దీ మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇక ఇటుపక్కది దీన్ని రీజన్ అని చెప్పేసి మనకున్నటువంటి తెలివితేటలతో మనం అభివృద్ధి చేసుకున్నటువంటి విజ్ఞానం అని కూడా అనుకోవచ్చు. మనిషి ఘనత పట్ల మనకి చాలా కొత్త అభిప్రాయాలు వచ్చాయి. మనిషికి అమూల్యమైనటువంటి
ఘనత ఉందని, మనిషికి చెరిపివేయలేనటువంటి ఘనత ఉందని, దీనికి వెల కట్టలేమనేటటువంటి భావం ఇప్పుడు వచ్చింది. అంతకుముందు కనం వేల సంవత్సరాల పాటు మనుషుల్లో కొందరు బానిసలుగా ఉన్నా పర్వాలేదు అనేటటువంటి భావం ఉండేది. క్రీస్తు కాలం, క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత కూడా దాదాపు 100-200 సంవత్సరాల వరకు, బహుశా అక్కడక్కడ ఇప్పుడు కూడా కొంతమంది ప్రజలు వేరే వాళ్ళకి బానిసలుగా జీవించేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దాని గురించి తీసుకున్నట్లయితే, ఉదాహరణకి ఫ్రెంచ్ రెవల్యూషన్లో, ఫ్రెంచ్ విప్లవం తర్వాత మనిషికి ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ, లిబర్టీ, మనందరి మధ్యలో సమానత్వం ఉండాలి, సౌభ్రాతృత్వం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి అనేటటువంటి భావాలు వచ్చిన తర్వాత, మనం ఎవరిమి, మన హక్కులేంటి, మనకు ఎలాంటి బాధ్యతలు ఉన్నాయి, వేరే మనుషుల్ని, మన తోటి మనిషిని మనం ఎలా గౌరవించాలి అనేటటువంటి ఒక క్రొత్త స్పృహ మనలో రగులుకొంది. మన చైతన్యం వచ్చి మనం ఒక రకంగా మేల్కొన్నాం. దీన్ని మనకి చాలా వరకు తెలియజేసినటువంటి వాళ్ళు అటు మహాత్మా గాంధీ, ఇటు మార్టిన్ లూథర్ కింగ్, ఇలా ఎంతోమంది సామాజిక శాస్త్రవేత్తలు, సంస్కరవాదులు, వీళ్ళందరూ కూడా మనుషుల గురించి, మన యొక్క ఘనత గురించి, మన సమాజం ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేటటువంటి దాని గురించి మనకు తెలియజేశారు. ఇది మనం సైన్స్ ద్వారా, ఆధునిక విజ్ఞానం మనకు తెలియజేసినటువంటి విషయాల ద్వారా మనకి గుర్తించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. అదే ఇంకొక విషయంకి వచ్చినట్లయితే, సైకాలజీ మనకు చాలా విషయాలు నేర్పింది. సైకాలజీ వచ్చిన తర్వాత గత 100 సంవత్సరాలలో మన పట్ల మన చిన్ననాటి అనుభవాల యొక్క ప్రభావం అంటే ఏంటి తెలుసుకున్నాం. మనం చిన్నప్పుడు కడుపులో ఉన్నప్పుడు కానీ, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 5 ఏళ్ళ ఆ కాలంలో కానీ మనం పొందినటువంటి అనుభవాలు, ప్రేమ, వాత్సల్యం, ఆప్యాయత, బాంధవ్యం, ఇవి అనుభవించినట్లయితే వాటి ప్రభావం మన మీద చాలా ఉంటుంది. మనం ప్రేమగా, ఆప్యాయతగా, అన్యోన్యంగా కలిసిమెలిసేటటువంటి వాళ్ళంగా పెరిగేటటువంటి అవకాశం ఉందని, అలా కాకుండా చికాకుగా, కోపంగా, అసూయతో, కుటుంబంలో అనేక సమస్యలతో, తాగుబోతు తండ్రితో, ఇలాంటి పరిస్థితులలో పుట్టినటువంటి పిల్లలపై దాని ప్రభావం ఎంతో ఉంటుందని చెప్పేసి అని ఈ మానసిక శాస్త్రవేత్తలు చాలా వరకు మనకు తెలియని విషయాలని కొత్తగా తెలియజేస్తున్నారు. ఈ విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి ఇన్సైట్స్ని మనం అన్వయించుకొని బైబిల్తో పాటు, క్రైస్తవ విశ్వాసంలో నుంచి శ్రీసభ చరిత్రలో ఉన్నటువంటి ఇన్సైట్స్తో పాటు వీటిని కూడా మనం కలుపుకొని ముందుకు వెళ్ళగలిగినట్లయితే అనేక విషయాల గురించి మనం, సమాజాన్ని గురించి, మనిషి ప్రవర్తనను గురించి, మనం చేసేటటువంటి మంచిని గురించి, చెడు గురించి, మనం నేర్చుకునేటటువంటి అలవాట్ల గురించి, మన ప్రవర్తన గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకోగలం. మంచి వైపు వెళ్ళటానికి, చెడుని తగ్గించుకోవటానికి, చెడు మార్గంలో వెళ్లకుండా ఉండటానికి మనం ఏం చేయగలమని చెప్పి నిర్ణయించుకునే సమయంలో ఈ విజ్ఞాన శాస్త్రం, ఈ సైన్స్లు చాలా వరకు మనకి ఉపయోగపడుతుంటాయి. ఫాదర్, ఈ విషయంలో ప్రజల అనుభవం నుండి మనం ఏమి నేర్చుకోగలుగుతామా? కరెక్ట్ అండి. ప్రజల యొక్క అనుభవం అనేది ఒక అతి ముఖ్యమైనటువంటి ఆధారం. మనం చాలామంది మా వైపు నుంచి చూడండి, మా దృష్టిలో చూడండి, మా కళ్ళజోడు పెట్టుకుని చూడండి, మా వైపు ఉంటే మీకు ఇది అర్థమవుతుందని చెప్పేసి అని చాలామంది అంటూ ఉంటారు. అలాగని చెప్పేసి అని ప్రతి ఒక్కరూ అన్నది కరెక్ట్ అని తప్పని అనటం కాదు. కానీ మా సిచ్యువేషన్లో ఉంటే మీకు అర్థమవుతుంది, లేకపోతే మీకు ఇది అర్థమయ్యే విషయం కాదని చెప్పేసి అంటారు. దాంట్లో కొంత సత్యం ఉంది. ఉదాహరణకి 10 మంది మగాళ్ళందరూ కూర్చుని ఒక చోట ఆడవాళ్ళ సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఆడవాళ్ళ ఒక స్త్రీగా ఉండేటటువంటి సమస్య, వాళ్ళ అనుభవాలు లేకుండా మనం చాలా విషయాలు ఆలోచించుకోవచ్చు, చర్చించుకోవచ్చు, వాళ్ళ యొక్క ప్రోగ్రెస్కి, పురోగతికి ఏం చేయాలో, ఏం చేస్తే వాళ్ళ జీవితం బాగుపడుతుందో అని చెప్పేసి అని మనం ఎన్నో ప్రణాళికలు వేయొచ్చు. కానీ వాళ్ళ యొక్క అనుభవం రానంత వరకు ఇక్కడ ఏదో వెలితి, లోటు అనేది ఉంటూనే ఉంటుంది. ప్రజల అనుభవం, ముఖ్యంగా కష్టాల్లో, సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అనుభవాలు ఎంత ముఖ్యమైనయో ఈ మధ్యకాలంలో, గత 50-100 సంవత్సరాల్లో మంచి చెడులను అర్థం చేసుకోవటానికి, తెలుసుకోవటానికి, గుర్తించటానికి వీటి యొక్క పాత్ర ముఖ్యమైనదని చెప్పి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందరి అనుభవాల్లో అంత విలువ ఉంటుందని చెప్పి మనం అనుకోలేము. కానీ కొంతమంది వ్యక్తిగత అనుభవాలు, సామూహిక అనుభవాలు మంచి చెడులను బేరీజ్ వేసుకోవటానికి తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. ఉదాహరణకి పెళ్లి కాని వాళ్ళందరూ కలిసి పెళ్లి జీవితం గురించి, పెళ్ళైనటువంటి వాళ్ళ సమస్యల గురించి ఆలోచించినట్లయితే అనుభవం లేనితనం అనేది అక్కడ ఏదో ఒక రకంగా కనపడుతూనే ఉంటుంది. స్త్రీల అనుభవాలు ముఖ్యంగా ప్రపంచ చరిత్రలో చాలా వరకు ఎవరూ పరిగణలోకి తీసుకోలేదు. వాళ్ళని చిన్నచూపు చూడటం కానీ, లేకపోతే వాళ్ళకి ఉన్నటువంటి పాత్రని నిర్దేశించడంలో కానీ, మీరు ఇక్కడ ఉండాలి, అది చేయాలి, ఇది చేయకూడదు అనేటటువంటి విషయాలలో చాలా వరకు ఈ రకమైనటువంటి అన్యాయం జరిగింది. ఇంకా అనేక రంగాల్లో కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. పేదరికం విషయంలో కూడా అంతే, బానిస బ్రతుకులు జీవించేటటువంటి వాళ్ళకు కూడా మనం అనుకున్నట్లుగా అంతే. ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా యుద్ధ ప్రదేశాల్లో జీవించే వాళ్ళు ఉన్నారు.
వాళ్ళ పరిస్థితులు మనకు అర్థం అవ్వవు. కాశ్మీర్లో కానీ ఏ రోజుకు ఆ రోజు ఎప్పుడు ఏమవుతుందో అనేటటువంటి భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితులలో, ఇప్పుడు ఈరోజు ఇరాక్లో కానీ సిరియాలో కానీ అలాంటి పరిస్థితులలో ఏమవుతుందో అనేటటువంటి అనిశ్చితిలో భయంతో ఆందోళనతో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మనం ఇక్కడుండి ప్రశాంతంగా ఉన్న పరిస్థితి నుంచి మనం అంత తొందరగా అర్థం చేసుకోలేం, అంచనా వేయలేం. ఉదాహరణకి అబద్ధం చెప్పటం తప్పని చెప్పి అందరికీ తెలుసు. అన్ని సమాజాలలో, అన్ని ప్రాంతాలలో, అన్ని మతాలలో, అన్ని భాషలలో వాళ్ళు అబద్ధం చెప్పటం మంచిది కాదు అని చెప్పేసి అని అంటారు. కానీ రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఉదాహరణకి చాలామంది నాజీలని అప్పుడు హిట్లర్ చంపించడం జరిగింది. చాలామంది జర్మనీలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు వీళ్ళని ఎప్పుడు పోలీసులు వచ్చి పట్టుకెళ్ళి చంపేస్తారని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్ళి అటికెలలో దాచిపెట్టారు, బేస్మెంట్లలో దాచిపెట్టారు. వెంటనే పోలీసులు వచ్చి మీ ఇంట్లో కానీ ఈ దగ్గరలో ఎవరైనా కానీ జూదులు ఉన్నారా అని చెప్పేసి అడగంగానే వాళ్ళు అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలా? పోలీసులకి మా ఇంట్లో యూదులు ఉన్నారని చెప్పామంటే వాళ్ళని తీసుకెళ్ళి చంపేస్తారు, చెప్పపోతే అబద్ధం ఆడుతున్నాను. కానీ వీళ్ళు చాలామంది అబద్ధం చెప్పి వాళ్ళ ప్రజల్ని, యూదుల ప్రజల్ని కాపాడారు, వాళ్ళ జీవితాలని కాపాడారు. ఇలా ఒక్కో సిచ్యువేషన్లో అక్కడ మనం ఏం చేయాలో ఏం చేయకూడదని చెప్పేసి అని ధర్మశాస్త్రాలని గురించి ఆలోచించడం కన్నా అక్కడ ప్రజల యొక్క అనుభవం నుంచి బహుశా ఆ సిచ్యువేషన్లో అది కరెక్టేనేమో వాళ్ళు చేసిందని చెప్పి కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. పరిస్థితులలో మనుషులు చేసే వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి, వాళ్ళ యొక్క అవసరాలను బట్టి ఏది మంచి ఏది చెడ నిర్ణయించుకుంటారో మనం కొంచెం జాగ్రత్తగా అలాంటి వాటిని అసెస్ చేసుకుంటూ ఉండాలి, వాటిని బేరూస్ చేయాలని చెప్పి ఇలా ప్రజానుభవం యొక్క ప్రాముఖ్యతని మనం శ్రీసభ చరిత్ర నుంచి, ఈరోజు ప్రజల యొక్క జీవితాల గురించి కూడా మనం చూసి అబ్జర్వ్ చేసినట్లయితే ఎంతో తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఒక నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి ప్రజల యొక్క సమస్యల్ని మనం ఆ కుటుంబంలో, ఆ సమాజంలో, ఆ పరిస్థితులలో పుట్టినటువంటి వాళ్ళకి ఎంత చెప్పినా అది అర్థం కావు. వేరే వాళ్ళు మనల్ని ఎలా చూశారు, సమాజం ఎలా మనల్ని గుర్తించింది, గౌరవించింది, అగౌరవపరిచింది అని చెప్పి అర్థం చేసుకోవాలంటే ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకే అది అర్థమవుతుంది. దాన్ని మనం ఒక ఆధారంగా తీసుకొని ఆ పరిస్థితుల్ని చక్కదిద్దుకోవటానికి మనం ఏం చేయగలమని చెప్పి క్రొత్త ఆలోచనలు చేసుకోవటానికి ప్రజల యొక్క అనుభవాలు కూడా చాలా ముఖ్యం. ఏది మంచో ఏది చెడో తెలుసుకోవటానికి, ఏ దారిలో నడవాలో ఏ దారిలో నడవకూడదో మనకు తెలియచేయటానికి నాలుగు రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి మనం ఇప్పుడు గమనించాం. బైబులు దేవుని వాక్యంగా, శ్రీసభ చరిత్రలో నుంచి ఉన్నటువంటి విజ్ఞాననిధి, 19వ శతాబ్దాల్లో మనం తెలుసుకున్నటువంటి సైన్సు, విజ్ఞాన శాస్త్రాలు, మానసిక శాస్త్రం ఇలాంటివి, ఇక చివరిగా ప్రజల యొక్క అనుభవాలు, ముఖ్యంగా పేదలు, కష్టాలు, క్లిష్టమైనటువంటి పరిస్థితులలో జీవించేటటువంటి ప్రజల యొక్క అనుభవాలు కూడా తప్పకుండా ఒక ముఖ్యమైనటువంటి ఆధారంగా మారుతుందని చెప్పేసి అని ఈ నాలుగు ఆధారాలు ఒక దిక్సూచిగా, నాలుగు దిక్కుల్లాగా, నాలుగు రకాలుగా మనకి దిక్కులు చూపించేటటువంటి దిక్సూచులుగా మనకి ఉపయోగపడతాయని చెప్పేసి అని ఈనాటి ఈ కార్యక్రమంలో, ఈ ప్రోగ్రాంలో మనం తెలుసుకున్నాం. ఈనాటి కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంతో వీక్షిస్తున్నటువంటి దివ్యవాణి ప్రేక్షకులకి, ఈ చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులైనటువంటి మీకందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. వచ్చే వారం మరో ఆసక్తికరమైనటువంటి అంశాన్ని చర్చించుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి దివ్యవాణి టీవీ.